हाय फ्रेंड्स, वेलकम टू मगुवा टीवी। मन चक्रालू वेजिटेबल तो एला चेयालो चूद्दामु। इंका मीरु इलांट रेसिपीस तेलुसुकोवालंटे मा चानल्नु सब्स्क्राइब चेसुकोंडि, मा चानल्नु सपोर्ट चेयंडि। ई चक्रालू चाला गुल्लगा वच्चिनायंडि, चाला बागुन्नायि, ट्राई चेसी चूडंडि, किंद कामेंट्स पेट्टंडि। डीप फ्राई की चक्राली डीप फ्राई चेसुकोवडानिकि ऑयल पेट्टुकुन्नामु। ఈ సిమ్లో ఉండి ఇది వేడయ్యేసరికి పిండి కలుపుకుందాము। ఒక కేజీ వరిపిండి తీసుకున్నాను, బియ్యం మరపట్టి ఇచ్చి ఒక కేజీ పిండి తీసుకొని దీనిలో రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాం। ఇందులో వాము రెండు స్పూన్లు తీసుకొని నలిపి వేసుకుందాము। ఇందులో రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నా। ఇందులో రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నా। సారీ salt యాడ్ చేసుకున్నాను। ఇవన్నీ బాగా కలిపేసుకుందాము। ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదా, ఆ వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుందాము। తర్వాత వెజిటబుల్ యాడ్ చేసుకుందాము। ఈ పిండిలో వేడి నూనె రెండు స్పూన్లు వేసుకున్నాము। వేడి ఆయిల్ వేసి బాగా ఇది కూడా కలుపుకొని, ఇది బాగా కలుపుకున్నాక ఇది కేజీ పిండికి బంగాళదుంపలు ఒక పావు కేజీ తీసుకున్నాను। ఇవి స్మాష్ చేసుకుందాం। ఉడికించి పెట్టుకున్నాను ఈ బంగాళదుంపల్ని। ఇది స్మాష్ చేసుకొని ఈ పిండిలో వేసి కలుపుకుందాము। బంగాళదుంపను మెత్తగా వండుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి। దీన్ని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి। ఇలా బంగాళదుంప మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఇలా బంగాళదుంప అంతా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి। ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి। పొటాటో బాగా కలిసినాక వాటర్ వేసుకుందాం। వాటర్ వేసుకొని కలుపుకుందాం। దీనిలో వాటర్ అర లీటర్ పైనే పడతాయండి। ఇలా ఉండ కలుపుకోవాలి। ఇలా ఇలా చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా ఇలా కలుపుకోవాలండి। ఇలా కలిపెట్టుకొని ఇప్పుడు చక్రాలు ఒత్తుకుందాం। నేను మీడియం సైజ్ చక్రాలే ఒత్తుకుంటున్నాను అండి। చేయి కొంచెం తడుపుకొని ఇలా కొంచెం పిండిని చక్రాల గిద్దలో పెట్టుకోవాలి। నూనె వేడైందో లేదో చూసుకోవాలండి। నూనె వేడైందో చూసుకో, నూనె వేడవ్వకపోతే చక్రాలు గుల్లగా రావు। నూనె ఇంకొంచెం వేడవ్వాలండి, ఇది త్వరగా వెంటనే రాలేదు, ఇంకొంచెం వేడవ్వాలి। ఇలా నూనె వేడిగా ఉంటే త్వరగా వస్తాయి। దీన్ని ఇలా తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి। కాల్చుకొని దీన్ని ప్లేట్లో తీసుకుందాం। ఇట్లా అన్ని చక్రాలని ఇలా ఒత్తేసుకుందాం। ఇలా చక్రాలు గాలి పెట్టకుండా పెట్టుకోవాలండి। స్వీట్ అయితే మనం ప్లేట్లో ఆరబెట్టుకుంటాము। నాకు తెలుసు ఇలా అన్ని చక్రాలు ఇలా ఒత్తుకొని తీసుకోవాలి।